ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా పేరు నైమిషా నేను బ్యూటీ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ అండ్ డిఐవైస్ మీద వీడియోస్ చేస్తుంటాను బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఐ వాంట్ యూ ఆల్ టు ఇగ్నోర్ వన్ థింగ్ దట్ ఈస్ అ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీ ఆల్ నో దట్ ద సిచ్యువేషన్స్ అవుట్ సైడ్ ఆర్ నాట్ దాట్ గుడ్ సో లెట్స్ హోప్ దే డోంట్ బికమ్ ఈవెన్ మోర్ వర్స్ట్ దానికోసం మనం ఇంట్లోనే ఉందాం ఇంట్లో ఉండి మన గవర్నమెంట్కి సపోర్ట్ చేద్దాం టు ఫైట్ అగెన్స్ట్ దిస్ డ్రెడ్లీ కరోనా వైరస్ విత్ దాట్ నోట్ మేడ్ ఇవాళ వీడియో ఏంటో చెప్పేస్తాను బేసిక్గా ఈ 3 weeks లాక్డౌన్ ఐ వాంట్ మేక్ ఇట్ మోర్ ప్రొడక్టివ్ బట్ ఏంటంటే నేను బయటకు షాపింగ్కి వెళ్ళలేను హాల్స్ చేయలేను డిఐవైస్ చేయలేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను సో థాట్ లెట్ మీ స్టార్ట్ దిస్ సిరీస్ కాల్డ్ ఫ్యాషన్ టాక్స్ ఈ సిరీస్లో ఏంటంటే నేను ఫ్యాషన్కి సంబంధించిన టిప్స్ హ్యాక్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈ 21 days లాక్డౌన్ టైంలో డైలీ ఒక వీడియో చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను బట్ ప్రాక్టికలీ స్పీకింగ్ డైలీ ఒక వీడియో చేయడం నా వల్ల కాదనిపించింది ఎందుకంటే దో ఎవ్రీథింగ్ ఇస్ షట్ డౌన్ దేర్ ఆర్ ఎంఎన్సీస్ విచ్ హ్యావ్ గివెన్ ద ఆప్షన్ టు దేర్ ఎంప్లాయీస్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ సో అలాంటి ఎంప్లాయీస్లో నేను ఒకదాన్ని సో ఐ బి వర్కింగ్ ఫ్రమ్ హోమ్ సో వర్క్ చేస్తూ ఇంట్లో పనులు చేసుకుంటూ వీడియో చేసి దాన్ని ఎడిట్ చేసి రోజు ఒక పెట్టడం అంటే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అంటే అంత డెడికేషన్ లేదని కాదు బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ దాట్ మచ్ స్ట్రెయిన్ సో చాలా చాలా వాగేశాను నువ్వు వాగి కట్టేసి వీడియోకి వెళ్ళిపోతాం ఇవాళ మన ఎపిసోడ్లో విల్ బి టాకింగ్ అబౌట్ ఫ్యాషన్ టిప్ ఫర్ షార్ట్ గర్ల్స్ ఈ వీడియోతో ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే నేను కూడా అంత టాల్ కాదు మై యాక్చువల్ హైట్ ఈజ్ 5.5 బట్ నేను అందరికీ 5'4" అని చెప్తాను బికాస్ రౌండ్ ఆఫ్ చేయడం ఈజీ కదా సో అందుకని 5'4" అని చెప్తాను బట్ పీపుల్ సే దట్ ఐ డోంట్ లుక్ దట్ షార్ట్ అలా చాలామంది చెప్పారు నేను 5'4" అంటే నువ్వు చూడడానికి 5'4"లో కనిపించున్నా నిమిషా యూ లుక్ ఎ బిట్ టాలర్ దెన్ వాట్ యూ యాక్చువల్లీ ఆర్ అని చెప్పి బికాస్ దే ఆర్ సమ్ టిప్స్ విచ్ ఐ ఫాలో అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇన్ మై కోర్స్ సమ్ మోర్ టిప్స్ సో అవన్నీ కలిపి ఇవాళ ఎపిసోడ్లో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ అండ్ ఫస్ట్ చూస్ హై వేస్టెడ్ జీన్స్ ఓవర్ నార్మల్ జీన్స్ హై వేస్టెడ్ జీన్స్ వల్ల ఏమవుతుందంటే మనకు ఒక ఎలాంగేస్టెడ్ పోస్చర్ వస్తుంది బేసిక్గా మనం వేస్ట్ లైన్ దగ్గర స్టార్ట్ అయ్యే జీన్స్ వేసినప్పుడు మన బాడీ లెంత్ ఒకలా కనిపిస్తుంది దానికన్నా కొంచెం పైనుంచి స్టార్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మనం వేస్ట్ కన్నా పైనుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆ హోల్ పోర్షన్ అనేది ఆ లెంత్ అనేది పెరుగుతుంది దానివల్ల మనం టాల్గా కనిపించే అవకాశం ఉంది క్రాప్ టాప్స్ ప్రిఫర్ చేయండి ఓవర్ నార్మల్ టీస్ ఎందుకంటే మనం టాల్గా కనిపించడానికి హై వేస్టెడ్ జీన్స్ వేసుకున్నాం కానీ నార్మల్ టాప్స్ కానీ నార్మల్ టీషర్ట్స్ నార్మల్ టీషర్ట్స్ వేసుకుంటే ఏమవుతుందంటే అవి ఓవర్ ల్యాప్ అయిపోతాయి సో మనం వేసుకున్న హై వేస్టెడ్ జీన్స్కి ఇంపార్టెన్స్ లేకుండా పోతుంది సో హై వేస్టెడ్ జీన్స్ కనిపించాలంటే మనం ఖచ్చితంగా క్రాప్డ్ టాపే వేయాలి సో చూస్ క్రాప్డ్ టాప్స్ అండ్ టీస్ ఓవర్ లాంగ్ టాప్స్ అవాయిడ్ బల్కీ అండ్ లూజ్ ఫిట్టెడ్ జీన్స్ అంటే కొంతమంది కంఫర్ట్ కోసం నార్మల్ జీన్స్ వేస్తుండొచ్చు బట్ ట్రై వేయింగ్ ఫిట్టెడ్ జీన్స్ దట్ డజంట్ మీన్ స్కిన్ ఫిట్ ఉండమని కాదు కొంచెం ఫిట్టెడ్ జీన్స్ వేసుకోండి బేసిక్గా బల్కీ జీన్స్ వేసినప్పుడు ఏంటంటే విడ్త్ ఆఫ్ మన లెగ్ అనేది కొంచెం పెద్దగా కనిపిస్తుంది దానివల్ల మనం ఇంకా షార్ట్గా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి సో అవాయిడ్ బల్కీ అండ్ లూజ్ జీన్స్ అండ్ బాయ్ ఫ్రెండ్ జీన్స్ అనేవి మనం మర్చిపోవాల్సిందే మనకు అది ఆప్షన్ కాదు అసలు సో స్టిక్ టు ఫిటెడ్ జీన్స్ అండ్ బాటమ్స్ ఎలాగో వీఆర్ టాకింగ్ అబౌట్ బాటమ్స్ సో పెలాసోస్ అవాయిడ్ చేయండి బికాస్ పెలాసోస్ అనేది ఫ్లేరీ ఉంటాయి అగైన్ ద సేమ్ కాన్సెప్ట్ ఆ ఫ్లేర్లో మన లెగ్ అనే మన లెగ్ విత్ అనేది కనిపించదు సో దే ఆర్ ఛాన్సెస్ దట్ వీ మే లుక్ ఎ బిట్ హెల్దియర్ ఇన్ పెలాసోస్ బేసిక్గా మనకు తెలిసిందే కదా మనం కొంచెం హెల్దీగా ఉంటే షార్ట్ కనిపిస్తాం అండ్ సన్నగా ఉంటే టాల్ కనిపిస్తామని సో అదే రీజన్ అనమాట సో పెలాసోస్ అవాయిడ్ చేయండి సిగార్ ప్యాంట్స్ ట్రై చేయండి ఆర్ లెగిన్స్ ఆర్ జెగిన్స్ ఆర్ ఆల్సో ఏ నైస్ ఆప్షన్ కలర్స్ అండ్ ప్రింట్స్కి వచ్చేసరికి చూస్ సాలిడ్ కలర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ కలర్స్ ట్రై చేయకండి సాలిడ్ కలర్స్ ప్రిఫర్ చేయండి అండ్ డోంట్ ఎవర్ గో ఫర్ బోల్డ్ ఆర్ బిగ్ ప్రింట్స్ అసలు బోల్డ్ ప్రింట్స్ అండ్ బిగ్ ప్రింట్స్ అనేవి మన టైప్ పర్సనాలిటీస్కి కాదు దే మేక్ యూ లుక్ ఎ బిట్ హెల్దీ అండ్ కొంచెం లావుగా కనిపిస్తే ఆటోమేటిక్గా షార్ట్గా కనిపించేస్తాం సో అవి అవాయిడ్ చేయండి బెస్ట్ థింగ్ ఏంటంటే మోనోక్రోమాటిక్ లుక్స్ ట్రై చేయండి మన షార్ట్ గర్ల్స్కి అవి చాలా బెస్ట్ స్కర్ట్స్ విషయానికి వస్తే చూస్ మినీ స్కర్ట్స్ ఓవర్ మిడీ స్కర్ట్స్ అనేవి మన లెగ్ యొక్క లెంత్ని అన్ఈవెన్గా బ్రేక్ చేస్తాయి సో ఇట్స్ బెటర్ యూ గో ఫర్ మినీ స్కర్ట్స్ వైల్ వెరింగ్ ఎ మ్యాక్సిటస్ మనకి ఈ మధ్య కామన్ కదా బెల్ట్తో వాటిని పేర్ చేయడం స్టైల్ చేయడం సో యూస్ థిన్ బెల్ట్స్ ఓవర్ బల్కీ బెల్ట్స్ కమింగ్ టు ఫుట్ వేర్
ankle straps unna heels kani footwear kani avoid cheyadam manchidi. In case you want to go for them, better choose light colors or nude colors. In case of boots meer eskovalanukunte, always choose ankle length boots. Knee length boots kani, calf length boots kani, they again cut our legs at inappropriate position, and there are chances that we look short. So ankle length boots are the best option when going for boots. మనం నార్మల్ గా డ్రెస్సెస్ వేసుకునేటప్పుడు చూస్ వీ నెక్స్ ఆర్ డీప్ నెక్స్ దాని వల్ల ఏమవుతుందంటే దిస్ పోర్షన్ ఆఫ్ ఆర్ బాడీ గెట్స్ ఎ బిట్ ఎలాంగేటెడ్ గా కనిపిస్తుంది. దాని వల్ల మనం హైట్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. మన ఇండియన్ వేర్ అయిన అనార్కలీస్ దగ్గరికి వస్తే బేసిక్ గా 2 types ఆఫ్ అనార్కలీస్ ఉంటాయి మనకు, మనకు అందరికి తెలిసిందే. వన్ ఇస్ దట్ ఏ లైన్ అనార్కలీ, ఏదైతే టాప్ నుంచి బాటమ్ వరకు ఇలా స్ట్రేట్ ఇది వస్తుంది. అండ్ అదర్ ఇస్ ఎంపైర్ లైన్ అనార్కలీస్. చూస్ దిస్ ఎంపైర్ లైన్ అనార్కలీస్, వాటికి ఒక బ్రేక్ వచ్చి ఉంటుంది అండ్ దే లుక్, దాని తర్వాత మనకు ఫ్లేర్ వస్తుంది. లాంగ్ లెంత్ అవాయిడ్ చేయండి అనార్కలీస్ లో కూడా, ఎందుకంటే అగైన్ మనం దాంట్లో మునిగిపోతాము అండ్ అగైన్ వీ లుక్ ఈవెన్ మోర్ షార్టర్ ఇన్ దాట్. సో లాంగ్ లెంత్ ఆర్ ఫ్లోర్ లెంత్ కాకుండా కొంచెం పైకి కాఫ్ లెంత్ కానీ సంథింగ్ బిలో యువర్ నీస్ తీసుకొని కింద ప్యాంట్ వేసుకుంటే ఆ బ్రేక్ వచ్చి వీ టెన్ టు లుక్ టాలర్. కమింగ్ టు యాక్సెసరీస్, అవాయిడ్ హ్యూజ్ అండ్ బల్కీ హ్యాండ్ బ్యాగ్స్. మన సైజ్కి తగ్గట్టు బుజ్జి స్లింగ్ బ్యాగ్స్ బ్యాక్ ప్యాక్స్ వేసుకోండి. జ్యువెలరీ చూస్ చేసుకునేటప్పుడు కూడా లాంగ్ చైన్స్ ప్రిఫర్ చేయండి ఓవర్ చోకర్స్. మన వీనెక్ ఎలా అయితే మనకు ఒక ఎలాంగేటెడ్ పోస్చర్ ఇస్తుందో ద సేమ్ ఇస్ కేస్ విత్ ద లాంగ్ చైన్స్ ఆర్ లాంగ్ నెక్ పీసెస్. సో చోకర్ వల్ల మనకు ప్రపోర్షనేట్ బ్రేక్ రాదు, లాంగ్ చైన్స్ వల్ల మనం ఎలాంగేటెడ్ కనిపిస్తాం. అండ్ ఫైనల్లీ కమింగ్ టు హెయిర్ స్టైల్, హెయిర్ స్టైల్ విషయానికి వస్తే పఫ్ ఉన్న హెయిర్ స్టైల్స్ ప్రిఫర్ చేయండి. పఫ్ ఆర్ పఫ్, దాన్ని మీరు ఎలా పిలిస్తే అలా, బట్ ఐ జనరలీ కాల్ ఇట్ పఫ్. సో పఫ్డ్ హెయిర్ స్టైల్ అనేది కొంచెం మనకు మన హైట్ని పెంచుతాయి. ఆల్సో గో ఫర్ హై పోనీటెయిల్ ఇక్కడ వేసుకోండి, దానివల్ల మనకు ఒక ఇలా మన పోనీ ఇలా యూ టైప్లో ఇలా ఫాలో అవుతుంది, దానివల్ల కూడా మనం హైట్ కనిపించే ఛాన్స్ ఉంది. సో ఇవి నా టిప్స్ ఫర్ షార్ట్ గర్ల్స్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, యాజ్ యూజువల్ చెప్పేది లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లాక్డౌన్ టైంలో ఐఎమ్ గోయింగ్ టు కమ్ విత్ మోర్ స్టఫ్ ఆన్ ఫ్యాషన్, సో మిస్ అవ్వకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు బాయ్.